మా ఛానల్ని మీరు ఫస్ట్ టైం విజిట్ చేస్తుంటే రెడ్ కలర్లో ఉన్న సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మరియు పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం ద్వారా డైలీ మా వీడియోస్ మీ మెయిల్కి నోటిఫికేషన్ ద్వారా పొందొచ్చు. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు BMS Techno తెలుగు యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, నేను ఇప్పుడు Oppo A52 అండ్ ఇంకా Redmi Note 9 Pro Max యొక్క పర్ఫార్మెన్స్ అనేది టెస్ట్ చేస్తున్నాను. అంటే స్పీడ్ టెస్ట్ అనేది ఎలా ఉందనేది చూపిస్తాను. ప్రతి అప్లికేషన్ అనేది లోడ్ చేసుకుంటూ మనం ఇది ఎలా వస్తుంది అనేది మనం చూద్దాము. ఇది వచ్చేసి Redmi Note, ఇది Redmi Note 9 Pro Max. ఇది ఇక్కడ పెడుతున్నాను. ఇది వచ్చేసి Oppo A52. ఇది వచ్చేసి ఫ్రెష్ డివైజెస్. ఇది అంటే ఫ్యాక్టరీ రీసెట్ డివైజెస్. ఇది టోటల్ రెండింటిని నేను రీసెట్ చేశాను. ఇంకా మనము ప్రతి ఒక్క అప్లికేషన్ అనేది ఎంత ఫాస్ట్గా అనేది లోడ్ అవుతుంది అనేది మనం చూద్దాము. ఇక్కడ వచ్చేసి ఫస్ట్ నేను మెమరీలో ఏదైనా ఉంటే నేను క్లియర్ చేసేస్తున్నాను రెండిట్లో కూడా. ఓకే, ఇక్కడ ఉన్నాయి కొన్ని క్లియర్ చేసేసాను. ఇంకా ఇక్కడ కూడా ఓకే, క్లోజ్ ఆన్. ఓకే, ఎంత మెమరీ క్లియర్ అయిపోయింది. మీరు ఫ్రెష్ డివైజెస్ వచ్చేసి ఓకే, ఫస్ట్ గ్యాలరీ ఓపెన్ చేస్తున్నాను. ఓకే, ఫస్ట్ క్లియర్ చేసేస్తే ఒకసారి. ఓకే, ఒప్పో వచ్చేసి కొంచెం స్లో అనేది చూపించింది. ఓకే, ఇక్కడ వచ్చేసి ప్లే స్టోర్ ఆల్మోస్ట్ రెండు ఒకేసారి అయినాయి. ప్లే స్టోర్ వచ్చేసి ఇంకా గూగుల్ క్రోమ్. ఓకే, ఆల్మోస్ట్ రెండు ఒకేసారి అయినాయి. ఇంకా ఫోన్ మళ్ళీ చూపిస్తాను. ఓకే, రెండు ఒకేసారి అవుతున్నాయి ఇది కూడా. ఇంకా కెమెరా ఓకే, రెండు ఫాస్ట్గానే వచ్చాయి కెమెరా కూడా. ఇంకా వచ్చేసి గూగుల్ అసిస్టెంట్ ఉంది ఇక్కడ. ఓకే, ఆల్మోస్ట్ కొంచెం మైక్రో సెకండ్స్ కొంచెం తేడా వచ్చాయి. ఆల్మోస్ట్ రెండు సేమే వచ్చాయి. ఇంకొచ్చేసి ఓకే, ఆల్మోస్ట్ రెండు సేమే వచ్చాయి ఇది కూడా. సెట్టింగ్స్ మాత్రం అడిగింది. ఇంకొచ్చేసి ఎంఐ కొన్ని ఉన్నాయి దీంట్లో. ఇంకేమున్నాయి సేమ్ యాప్స్. ఓకే, అమెజాన్ ఉంది. ఫేస్బుక్ చూద్దాము. రెడ్మీ కొంచెం ఫాస్ట్గా వచ్చేసింది. ఒప్పో కొంచెం టైం అనేది తీసుకుంది. ఒక టూ సెకండ్స్ అలా టైం అనేది తీసుకునింది. ఇంకా ఫేస్బుక్ చూద్దాము. ఓకే, రెండు సేమ్ వస్తున్నాయి ఫేస్బుక్. ఓకే, ఇంకేమున్నాయి? డబ్ల్యూ ఆఫీస్ స్టోర్ ఉంది. ఓకే, WPS ఆఫీస్ ఉంది కదా. రెడ్మీ వచ్చేసి కొంచెం టైం అనేది తీసుకునింది. ఇంకా ఒప్పో ఇక్కడ ఓపెన్ అయిన తర్వాత టైం అనేది తీసుకుంది. ఇంకొచ్చేసి బ్రౌజర్ ఫైల్ మేనేజర్ అనేది చూద్దాం ఒకసారి. ఓకే ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా. ఇది స్పీడ్ టెస్ట్ అనేది కొంచెము రెండిట్లో అంటే ఒక్కొక్క యాప్ ఒక్కొక్కలాగా బిహేవియర్ అనేది చేస్తుంది. రెడ్మీ నో ప్రో మ్యాక్స్లో కానీ ఇంకా ఒప్పో 50లో కానీ మనము ఆల్మోస్ట్ ఇది సేమ్ అనేది వస్తున్నాయి. అంటే కొంచెం ఒక 2-3 సెకండ్స్ డిలేతో ఒక్కో యాప్ ఒక్కో డిలేతో అనేది వస్తుంది. ఇంకా వచ్చేసి ఇది ఒక్కొక్క ఇది ప్రాసెసర్ కానీ డిఫరెన్స్ ఉండడం వల్ల అనేది తేడా వస్తుంది అనేది స్పీడ్ అనేది. ఓకేనా, మీరు అబౌట్ అస్లో వెళ్తే మీరు చూడవచ్చు. ఇక్కడ కూడా అబౌట్ అస్లో వెళ్తే చూద్దాము. ఇక్కడ చూడండి, ఇది వచ్చేసి రెడ్మీ నోట్ 9 వచ్చేసి ప్రాసెసర్ వచ్చేసి ఇది దీంట్లో ప్రాసెసర్ వచ్చేసి ఇది క్వాల్కామ్ మోడల్. ఇది దాంట్లో కూడా Qualcomm Snapdragon కానీ దీంట్లో వచ్చేసి 720G వచ్చేసింది ఇది వచ్చేసి 665 Snapdragon ప్రాసెసర్ వర్షన్ రెండు Qualcomm కానీ కొంచెం అనేది డిఫరెన్స్ అనేది మనకు చూపిస్తుంది ఇంకా ఇక్కడ వచ్చేసి వర్షన్ వచ్చేసి కూడా మనము చూడాల్సి వస్తుంది Android వర్షన్ 10 చూపిస్తుంది అక్కడ కూడా 10 చూపిస్తుంది ఇంకా ఇది వచ్చేసి RAM ఇంకా అన్ని సేమ్ ఉన్నాయి RAM కానీ స్టోరేజ్ స్పేస్ అనేది అన్ని సేమే ఉన్నాయి ఇంకా కెర్నల్ వర్షన్ అనేది కూడా కొంచెం అనేది తేడా ఉంటుంది అందువల్ల మనకు రెండు ఎప్పుడు ఏ ఫోన్ అనేది కూడా మనము చెప్పలేము అంటే స్పీడ్ అనేది సేమే ఉంటుందా ఉండాలి అనేది చెప్పలేము ఎందుకంటే డిజైన్ బట్టి కూడా మారుతూ ఉంటాయి అంటే స్లైట్ చేంజెస్ అనేది ఇప్పుడు ఇంకా వచ్చేసి కొన్ని అనేది కొన్ని టూల్స్ సపోర్ట్ చేయవు అంటే కొన్ని యాప్స్ అనేది కూడా సపోర్ట్ చేయవు అలాంటి కేసులో మనము రెండింటిని కంపేర్ చేయడం అంత ఈజీ కాదు ఓకే ఫ్రెండ్స్ అంటే ఏ డిజైన్ అనేది దానికి ఉంటుంది ఆల్మోస్ట్ ఏది తీసుకున్నా కూడా ఆల్మోస్ట్ సేమ్ అనేది ఆండ్రాయిడ్ లేటెస్ట్ వర్షనే ఉంటాయి కాబట్టి మనకు మ్యాక్సిమం సపోర్ట్ అనేది ఉంటుంది ఈ యాప్ తీసుకున్న స్లైట్ డిఫరెన్స్తో ఇంకా ఫ్రెండ్స్ నేను ఇప్పుడు రెండు ఫోన్స్తో ఎట్లా మనకి స్టోరేజ్ స్పేస్ అనేది తీసుకుంటుంది అంటే నేను ఇప్పుడు కెమెరా రన్ చేస్తాను వీడియో అనేది నేను రికార్డ్ చేస్తాను ఓకేనా ఎంత స్పేస్ అనేది తీసుకుంటుంది అనేది కూడా మనం తెలుసుకోవచ్చు అంటే ఒప్పో ఎంత తీసుకుంటుంది ఇంకా రెడ్మీ నోట్ 9 ప్రో ఎంత తీసుకుంటుంది అనేది మనము అంటే సేమ్ సెట్టింగ్స్ పెడదాం ఇక్కడ రెండిట్లో కూడా ఓకే వీడియో రిజల్యూషన్ అనేది మనకి 1080 pixel ఉంది ఇక్కడ వీడియో ఎన్కోడింగ్ వచ్చేసి వీడియో ఎన్కోడింగ్ 265 పెడుతున్నాను ఇక్కడ కూడా వీడియో ఎన్కోడింగ్ వచ్చేసి 265 పెడతాను నేను హై పర్ఫార్మెన్స్ది ఇంకా మనకి ఇక్కడ సెలెక్ట్ చేసుకోవడానికి వీడియో రెజల్యూషన్ అనేది లేదు సో నేను దాన్ని అలానే వదిలేస్తున్నాను చూద్దాం ఇది ఎంత స్పేసింగ్ అనేది వస్తుందనేది చూద్దాం ఇప్పుడు అంటే జస్ట్ ఒక 30 seconds రన్ చేస్తే ఎంత స్పేస్ తీసుకుంటుంది రెండిట్లో డిఫరెన్సెస్ మనకి తెలియడానికి జస్ట్ ఒక 30 seconds రన్ చేసి చూద్దాము ఎంత స్పేస్ అనేది తీసుకుంటుంది ఇది ఒక జస్ట్ ఒక 25 seconds రన్ చేస్తున్నా నేను ఓకే స్టాప్ ఇది కూడా 25 seconds దగ్గర స్టాప్ చేస్తాను నేను ఓకే మనం ఇప్పుడు ఫైల్ మేనేజర్కి వెళ్ళేసి ఎంత స్పేస్ అనేది తీసుకుంటుంది అనేది మనం చూద్దాము ఇక చూడండి 49 MB తీసుకునింది ఇది నోట్ 9 వచ్చేసి 49 MB అనేది తీసుకునింది ఇక్కడ వచ్చేసి చూద్దాం దీంట్లో ఎంత తీసుకుంది అనేది ఇక్కడ వచ్చేసి చూడండి ఫ్రెండ్స్ 28 MBనే తీసుకున్నది ఓకేనా దీని రెజల్యూషన్ దీని కంటెంట్ ఎలా ఉందనేది మనం చూద్దాం ఇప్పుడు ఓకే ఇక్కడ ఒకసారి దీంట్లో వెళ్ళి మనం చూద్దాము డీటెయిల్స్లో ఇది ఇక్కడ చూపించట్లేదు దీన్ని జస్ట్ నేను కంటెంట్ చూడడానికి ట్రై చేస్తున్నాను ఓకే ఇది చూసారు కదా ఫ్రెండ్స్ ఇక్కడ వచ్చేసి ఇది వచ్చేసి 1080 1920 pixelతో ఇది కూడా 1080 1920 pixelతోనే సేవ్ అవుతుంది సో కానీ ఇక్కడ మాత్రము ఇది వచ్చేసి 64 MP కెమెరా దీంట్లో వచ్చేసి ఇది వచ్చేసి మనకి 12 MP కెమెరానే సో మనకి అందువల్లనే మనకి దీంట్లో అనేది సేవ్ అనేది స్పేసింగ్ అనేది ఎక్కువ తీసుకునింది ఇక్కడ వచ్చేసి 25 seconds 28.5 MBనే తీసుకుంటుంది ఓకేనా ఇక్కడ వచ్చేసి 49 డబుల్ అయిపోయింది ఆల్మోస్ట్ ఓకేనా ఇది ఫ్రెండ్స్ కెమెరా కంపారిజను ఫ్రెండ్స్ నా వీడియో వాచ్ చేసినందుకు మీకు చాలా థ్యాంక్స్ మరియు మీరు ఒక లైక్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోదండి. అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మీరు చేసే ఒక షేర్ కానీ లైక్ కానీ నాకు చాలా మోటివేట్ చేస్తుంది. నేను మరిన్ని వీడియోస్ మీకోసం చేయగలను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.